శుభోదయం పిల్లలు, బాగున్నారా పిల్లలు? నా పేరు ఎస్వీఏ నాయుడు. నేను గరివిడి మండలం బాగువలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియో పాఠం ద్వారా క్రియలు అనే అంశం గురించి నేర్చుకుందాము. సరేనా పిల్లలు, సిద్ధంగా ఉన్నారా? తరగతి 5వ తరగతి, విషయం తెలుగు, అంశం క్రియలు. క్రియ అంటే ఏమిటో చూద్దాం. పనిని గురించి తెలియజేసే పదం. క్రియ అనే పదం పనిని గురించి తెలియజేస్తుంది. వర్క్ పనిని గురించి తెలియజేసే పదమే క్రియ. వాక్యాలలో ఒక పని జరగటాన్ని తెలియజేసే పదాలను క్రియలు అని అంటాము. వాక్యాలలో ఒక పని జరగటాన్ని తెలియజేసే పదాలను క్రియలు అని అంటాము. కింది పేరాను చదవండి. రామయ్య తోటకు వెళ్ళాడు, పొలం దున్నాడు, మామిడి మొక్కలు నాటాడు, ఎరువు వేశాడు, పాదులు చేశాడు, నీరు పెట్టాడు, కలుపు తీశాడు. రామయ్య భార్య భోజనం తెచ్చింది, ఇద్దరూ కలిసి భోజనం చేశారు, సాయంత్రం ఇంటికి వెళ్ళారు. పేరాను చదివారు కదా పిల్లలు. ఈ పేరాలో కొన్ని పదాలను పరిశీలిద్దాం. కొన్ని పదాలకు మనం గుర్తిద్దాం. వెళ్ళాడు, దున్నాడు, నాటాడు, వేశాడు, చేశాడు, పెట్టాడు, తీశాడు, తెచ్చింది, చేశారు, వెళ్ళారు. ఈ పదాలను పరిశీలించారు కదా పిల్లలు. ఈ పదాలను ఏమంటారో తెలుసా? క్రియాపదాలు అంటారు. అంటే ఈ పదాలన్నీ కూడా రామయ్య అతని భార్య చేసిన పనులు గురించి, వర్క్ గురించి తెలుపుతున్నాయి. కనుక వీటిని క్రియాపదాలు అంటారు. పై పేరాలో గల క్రియాపదాలను వ్రాద్దాము. క్రియాపదాలు అంటే పనిని గురించి తెలియజేసే పదాలు. పై పేరాలో ఉన్న క్రియాపదాలలో వెళ్ళాడు, దున్నాడు, నాటాడు, వేశాడు, చేశాడు, పెట్టాడు, తీశాడు, తెచ్చింది, చేశారు మరియు వెళ్ళారు. ఈ పదాలన్నీ కూడా క్రియాపదాలు. అంటే వాక్యాలలో పని జరిగిన విధానం గురించి తెలిపే పదాలు. పనిని గురించి తెలిపే పదాలు. కృత్యం 1. కింది పేరాలోని క్రియాపదాలను గుర్తించి వ్రాయండి. ఈ పేరాను పరిశీలించండి పిల్లలు. రాము, తేజ ఒకరోజు బజారుకు వెళ్ళారు. అక్కడ కొన్ని బొమ్మలు చూశారు. వారికి నచ్చిన బొమ్మలు కొన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చారు. వారు కొన్న బొమ్మలను వాళ్ళ స్నేహితులకు చూపించారు. పేరాను జాగ్రత్తగా చదివారు కదా పిల్లలు. ఈ పేరాలో క్రియాపదాలను గుర్తించాలి, వాటిని వ్రాయాలి. మొదటి క్రియాపదం వెళ్ళారు. ఒక పనిని గురించి తెలిపే పదం కనుక వెళ్ళారు అనేది క్రియాపదం. తరువాత చూశారు అనేది కూడా పనిని గురించి తెలియజేసే పదం. కొన్నారు ఆ పదము కూడా క్రియాపదం అవుతుంది. వచ్చారు ఇది కూడా క్రియాపదం అవుతుంది. చూపించారు ఇవి కూడా
క్రియాపదం అవుతుంది. క్రియాపదాలను వ్రాద్దాము. వెళ్ళారు, చూశారు, కొన్నారు, వచ్చారు, చూపించారు. అంటే వాక్యాలలో పనిని గురించి తెలియజేసే పదమే క్రియాపదం. కృత్యం రెండు. కింది వాక్యాలలోని క్రియాపదాలను గుర్తించి రాయండి. వాక్యాలను ముందుగా పరిశీలించండి, చదవండి. లోహిత్ బడికి వెళ్ళాడు. రామయ్య కలుపు తీశాడు. అమ్మ వంట చేస్తుంది. పక్షి గూడు కట్టింది. వారు భోజనం చేస్తున్నారు. ఈ పదాలను పరిశీలించారు కదా పిల్లలు. ఈ పదాలలో క్రియాపదాలను గుర్తించాలి, వాటిని ఎదురుగా ఇవ్వబడిన గీతల మీద రాయాలి. మొదటి పదంలో, మొదటి వాక్యంలో క్రియాపదం ఏమవుతుంది పిల్లలు? వెళ్ళాడు అనేది ఒక పని కాబట్టి వెళ్ళాడు అనేది క్రియాపదం అవుతుంది. ఆ పదాన్ని వ్రాద్దాము. రెండవది, రామయ్య కలుపు తీశాడు. ఈ వాక్యంలో పనిని తెలియజేసే పదం తీశాడు. తీశాడు అనేది క్రియాపదం అవుతుంది. అమ్మ వంట చేస్తుంది. ఇక్కడ చేయడం, చేస్తుంది అనేది క్రియాపదం అవుతుంది. పక్షి గూడు కట్టింది. ఇందులో పనిని తెలియజేసే పదం కట్టింది. కనుక కట్టింది అనేది క్రియాపదం. వారు భోజనం చేస్తున్నారు. ఇందులో క్రియాపదం చేస్తున్నారు. కృత్యం రెండు కూడా పూర్తి చేశాము. క్రియలు ప్రధానంగా రెండు రకాలు, అంటే క్రియ రెండు రకాలుగా విభజించాము. ఒకటవది సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ. క్రియలు రెండు రకాలు. ఒకటవది సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏమిటో చూద్దాము. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. ఉదాహరణ పరిశీలించండి. రాజు పాఠం చదివాడు. ఇందులో క్రియాపదం ఏమవుతుంది పిల్లలు? చదివాడు. ఈ చదివాడు అనే పదం వాక్యాన్ని పూర్తి చేసింది. ఈ క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేసింది కనుక చదివాడు అనేది సమాపక క్రియ అవుతుంది. అంటే క్రియాపదం అనేది వాక్యాన్ని పూర్తి అర్థం ఇచ్చేటట్టుగా చేస్తే అది సమాపక క్రియ. సరేనా పిల్లలు? రెండవ దాని గురించి నేర్చుకుందాం. అసమాపక క్రియ అంటే ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఉదాహరణ పరిశీలించండి. రాజు పాఠం చదివి. ఈ వాక్యం పూర్తి అర్థం ఇచ్చిందా పిల్లలు? ఇవ్వలేదు. ఇందులో చదివి అనేది క్రియ అవుతుంది. కానీ ఏ క్రియ అవుతుందంటే ఇక్కడ అసమాపక క్రియ. ఎందుకంటే ఆ క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేదు. కనుక చదివి అనేది అసమాపక క్రియ అవుతుంది. సమాపక క్రియ, అసమాపక క్రియ గురించి మీ పుస్తకంలో ఉన్న మరికొన్ని అంశాలను మీరు చేయండి. తరువాత వీడియోలో మరొక అంశం గురించి నేర్చుకుందాము. గమనిక, వీడియో పాఠం యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను ఓపెన్ చేసి వర్క్షీట్ను పూర్తి చేయండి. డిస్క్రిప్షన్ కింద బ్లూ కలర్లో ఉన్న లింక్ను ఓపెన్ చేయగానే మనకి వర్క్షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వర్క్షీట్ను పూర్తి చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. స్పెషల్ థ్యాంక్స్ టు జిల్లా విద్యాశాఖ విజయనగరం మరియు డిసిఈబి విజయనగరం. ప్రిపేర్డ్ బై ఎస్విఏ నాయుడు, ఎంపీపీ స్కూల్, బాగువలస, గర్విడి మండల్. థ్యాంక్.